العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన సోదరులు, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరి యొక్క సమస్యల్ని పరిష్కరించి చక్కటి పరిష్కారాన్ని అల్లాహ్ సుబ్హానహు చూపించి మన జీవితాల్లో సంతోషాన్ని నింపాలని మనపూర్వకంగా వేడుకుంటున్నాను. అలాగే విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ విచ్చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అభిమాన సోదరులారా, ఈరోజు మనం సూరతు రాద్ గురించి తెలుసుకోబోతున్నాం. సూరతు రాద్, అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతు రాద్, అర్ రాద్ అని ఈ సూరాకి ఎందుకు నామకరణం చేశాడని, ఇదే సూరాలో 13వ ఆయతులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అంటే కనుక పిడుగు మెరుపు కూడా అల్లాహ్ యొక్క నామాన్ని స్తుతిస్తుంది, అల్లాహ్ యొక్క స్తోత్రం చేస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా 13వ యొక్క ఆయతులో తెలియజేస్తున్నాడు. ఈ ప్రస్తావన కారణంగానే ఈ సూరా పేరు అర్ రాద్ అని పెట్టడం జరిగింది. ఇక మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, సృష్టిలోని అద్భుతమైన యొక్క అల్లాహ్ సూచన ఏమిటంటే మేఘం. మేఘం నుండే మెరుపు కూడా మెరుస్తుంది, మేఘం నుండే పెడుగు కూడా పడుతుంది, మేఘం నుండే వాన కూడా కురుస్తుంది. వాన కురిసిన తర్వాత భూమి జీవం పోసుకుని సస్యశ్యామలం అవుతుంది, అదే పిడుగు పడిందంటే ఉన్న జీవాన్ని అదేం చేస్తుంది, నాశనం చేస్తుంది. కనుక ఒకే విధమైన వస్తువులో జీవన మరణాలను పెట్టినాక వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తాలా. కనుక మేఘం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా సూచనలోని ఒక సూచన. కనుక ఇది వరాన్ని కూడా తనతో పాటు మోస్తున్నది, అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా శిక్ష కూడా మేఘంలో ఉంది. వరం వాన రూపంలో ఉంటుంది, శిక్ష పిడుగు రూపంలో ఉంటుంది. కనుక మానవ చరిత్ర మనం చూసినట్లయితే ఈ రెండు యొక్క ఉపమానాలు మనకు చాలా కనబడతాయి. సరే, ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా మదనీ సూర, ఇది మదనీ సూర. అయితే ఇది మదనీ సూరాన మక్కీ సూరానన్న విషయంలో మాత్రం చాలా సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత కూడా భేదాభిప్రాయం అనేది అలానే ఉండిపోయింది. బహుశా దీనికి గల కారణం ఏంటంటే, ఇది మక్కా యొక్క చివరి దినాల్లో అవతరించడము, లేదంటే మదీనాకు హిజ్రత్ చేసిన తొలినాళ్లలో అవతరించడము, ఈ రెండు కారణాల వల్ల ఇది ఈ విధమైన యొక్క సందిగ్ధత ఏర్పడింది మనం చెప్పుకోవచ్చు. కనుక మదని అని చెప్పే పండితులు కొందరున్నారు, అలాగే మక్కీ అని చెప్పే పండితులు కొందరున్నారు. మదని అని చెప్పే పండితుల దగ్గర బలమైన యొక్క సాక్ష్యాధారాలు ఉన్నాయి, మక్కీ అని చెప్పే యొక్క పండితుల దగ్గర కూడా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కనుక అధిక శాతం మంది యొక్క పండితుల యొక్క మాటని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదేమిటంటే ఈ సూర మదనీ సూర. అలాగే ఈ సూర మసానీ సూరాల్లోని ఒకటి. మసానీ సూరాలని, మసానీ సూరాలు అంటే ఏమిటి, 100కు దరిదాపులుగా ఉండే యొక్క ఆయతులు గల సూరాని ఏమంటారు, మసానీ సూర. అంటే మరీ ఎక్కువ సుదీర్ఘమైనది కాదు. సరేని, అలాగే ఈ సూర మొత్తం ఆయతులు 43. ఇది గ్రంథం యొక్క క్రమానుసారం మనం తీసుకున్నట్లయితే 13వ సూర, సూరై మొహమ్మద్, సూరత్ మొహమ్మద్ అని ఒక సూర ఉంటుంది. ఆ సూరత్ మొహమ్మద్ తర్వాత ఈ సూర అనేది అవతరించింది. అలాగే ఈ సూర హరూఫ్ ముఖత్త ఆత్ అంటే పొడి అక్షరాలతో ఈ సూర మొదలవుతుంది. అదేమిటంటే అలిఫ్ లామ్ మీమ్ రా, అలిఫ్ లామ్ మీమ్ రా. ఈ సూరాలో 15వ ఆయతు దగ్గర ఒక సజ్దా కూడా ఉంది. ఇక్కడ 15వ ఆయతు దగ్గర ఒక సజ్దా కూడా ఉంది. సరే, ఇక ఈ సూర యొక్క సారాంశాన్ని మనం తీసుకున్నట్లయితే దేని చుట్టూ ఈ సూర మాట్లాడుతుంది అంటే, ఈ సూర ముఖ్యంగా తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి తెలియజేయడమే కాకుండా తౌహీద్ గురించి కానీ, ఆఖిరత్ గురించి కానీ, రిసాలత్ గురించి, ఈ మూడు యొక్క పేర్లను బాగా గుర్తు పెట్టుకోండి మీరు. సరేనా, ఇవి మాటి మాటికి వస్తుంటాయి రమదాన్ మొత్తం మీరు వినాల్సి ఉంటుంది. తౌహీద్ అంటే అల్లాహ్ ఏకత్వం, అల్లాహ్ ఏకత్వం. రిసాలత్ అంటే దైవ దౌత్యం, ప్రవక్తల పరంపర అని ఏమంటారు,
రిసాలత్ అంటారు. ఆఖిరత్ అంటే పరలోక జీవితం, పరలోక జీవితం. కనుక తౌహీద్ రిసాలత్ ఆఖిరత్ గురించి తెలియజేయడమే కాకుండా తౌహీద్ గురించి కానీ ఆఖిరత్ గురించి కానీ రిసాలత్ గురించి కానీ ఆ కాలం నాటి వ్యక్తుల్లో ఎటువంటి యొక్క సందేహాలు శంకలు అనుమానాలు అయితే ఉండేవో వాటన్నిటినీ ఈ సూరా అల్హమ్దుల్లా ఏం చేస్తుంది, దూరం చేస్తుంది. ఇక ఈ సూరా అవతరణ యొక్క ఉద్దేశాన్ని మనం తీసుకున్నట్లయితే అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అన్హు గారు సెలవిస్తున్న యొక్క మాట ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒక సహచరుణ్ణి ఆ కాలం నాటి ఒక నియంతలో అరబ్ నియంతల్లోని ఒక నియంత వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంపి అతన్ని పిలుచుకురావలసిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురమాయించాడు. అలా వెళ్ళిన ఆ వ్యక్తి అతని దగ్గరకు వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని పిలుస్తున్నారు మీరు రండి అంటే ఆ వ్యక్తి కలుగు చేసుకుని అన్నాడు అల్లాహ్ ప్రవక్త ఉన్నాడు ఎవడల్లా అల్లా ఎవడు తను మట్టితో ఏమైనా తయారు చేశాడా తనకి పసుడితో ఏమైనా తయారు చేశాడా వెండితో ఏమైనా తయారు చేశాడా లేదా రాగితో ఏమైనా అతన్ని తయారు చేసి ఉన్నారా అని ఆ విధంగా ప్రశ్న అతను వేశాడు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వద్దకు రాలేదు. తిరిగి వచ్చి మళ్ళీ ఆయన చెప్పారు అలా రెండు మూడు సార్లు ఆయన వెళ్ళాడు వెళ్ళినా అతను మాత్రం మాట వినలేదు. ఇలా నా మూడోసారి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలోనే ఓ పిడుగు వచ్చి పడింది కదా అతన్ని చీల్చుకుంటాడు తల మీద పడిన ఆ పిడుగు అతన్ని చీల్చుకుంటూ భూమిలోకి పూర్తిగా పాతుకుపోయింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదే విషయాన్ని ఈ 13వ యొక్క ఆ యొక్క ఆయతులన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పలేదు వయుర్సిలు సవాయిక ఫయుసీబు బిహా మయ్యష వహుమ్ యుజాదులు నఫిల్లా వహువ షదీదుల్ మిహాల్ అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా పిడుగుల్ని తాను తలచిన యొక్క వారి మీద కురిపిస్తాడు. ఇంతటి శక్తిశాలి ఎవరు అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరే మహావృక్షం ఒక పిడుగు పడింది అంటే ఏమైపోతుంది బస్మీపట్టం అయిపోతుంది. అంతటి మహా యొక్క శక్తిశాలి అయిన అల్లాహ్ యొక్క విషయంలో కూడా ప్రజలు గొడవ పడుతున్నారు విభేదాలకి లోనై ఉన్నారు అన్న విషయాన్ని ఆశ్చర్యకరంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పడం జరిగింది. ఇక రెండో యొక్క ఉల్లేఖనం ఏదైతే ఉందో ఇదే యొక్క ఆయన గురించి అదేమిటంటే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు సెలవిస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి పేరు ఆమిర్ బిన్ తుఫైల్, మరొక వ్యక్తి పేరు అర్బద్ బిన్ రబియా. అర్బద్ బిన్ రబియా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ముందే మాట్లాడుకున్న ఉద్దేశం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వధించాలి, ఇదే వాళ్ళ యొక్క లక్ష్యం. కనుక ఒకడు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమిర్ బిన్ తుఫైల్ అనే వ్యక్తి ఆయనకు ఆయన దగ్గర వచ్చి సరే మీరు తీసుకొచ్చారు కదా ధర్మం, ఆ ధర్మాన్ని నేను స్వీకరిస్తే నాకేం లభిస్తుంది అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఇతర యొక్క ముస్లింలకు ఏం లభిస్తుందో అదే నీకు లభిస్తుంది. అతను అన్నాడు లేదు అలా కాదు, మీరు మరణించిన తర్వాత కదా మీ తర్వాత ప్రతినిధిగా నన్ను ప్రకటించండి, నన్ను ఖలీఫాగా మీరు ప్రకటించండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అది నా యొక్క చేతుల్లో ఉన్న విషయం కాదు, అల్లాహ్ అధీనమైన ఒక విషయం, నేను అది మాత్రం చెయ్యలేను. మరి నా కోసం మీరు ఏం చేస్తారు చరా, నన్ను ఏం చేయమంటారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు నేను నీకు అన్ని యొక్క సామాగ్రితో కూడిన యొక్క గుర్రాన్ని ఇస్తాను, ఆ గుర్రం మీద నువ్వు సవారై అల్లాహ్ మార్గము వెళ్ళి పోరాడు, ఇది నువ్వు చెయ్యాల్సింది. సరే ఇలా మాట మంతి అనేది జరుగుతుండగానే ఆ రెండో వ్యక్తి అర్బద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నుంచి వచ్చేసాడు. ఇంకా కరవాలం ఎత్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని తన సంహరించాలని అతను అనుకుంటున్నాడు, అయితే అతను చేతులు పడిపోయాయి కరవాలం అతను ఎత్తలేకపోతున్నాడు. ఆ విషయం ప్రవక్త సత్సం గ్రహించాడు, ఇతను కూడా గ్రహించాడు, అన్ని బట్ట బయలైపోయింది. అయితే అదే సందర్భంలో ఒక పిడుగు పడి అక్కడికి అతను చచ్చి ఊరుకున్నాడు. అది చూసిన ఇతను ఆమిర్ బిన్ తుఫైల్ అతను అక్కడి నుంచి పలాయనం చిత్తగించి నేను వస్తాను తిరిగి తప్పకుండా వస్తాను, నువ్వు ఏదో నీ ప్రభువుకి అనేది నువ్వు ప్రార్థన చేసి నా యొక్క సోదరుని నువ్వు చంపేశావు, పెద్ద సైన్యం వేసుకుని వెనుకేసుకుని వస్తాను నేను చంపేస్తా ఇదే అది అని చెప్పేసి పారిపోయాడు. రెండో రోజు ఉదయం తన కరవాల గిరవాలం అంతా తయారు చేసుకుని గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఈ రోజు ఎలాగైనా సరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే అతనితో పాటు ఉన్న మరణదూతను మా సోదరుని చంపేశాడు కదా, ఆ మరణదూతను ఇద్దరిని కూడా ఖతం చేసేస్తా, ఈ రోజు ఇద్దరిని ఒకే ఎదుగుదని చంపేస్తా అని ఇక్కడ నుంచి బయలుదేరాడు. బయలుదేరితే అక్కడ కాసింత దూరం వెళ్ళగానే ఒక దైవ దూతను ఒక గుద్దు ముద్దాడు తన వెళ్ళి మట్టిలో బోర్ల పడిపోయాడు, సరే మట్టిలో పాతిపోయాడు. అప్పుడు లేవగానే అతని యొక్క మోకాలిలో ఒక పుండు లాంటిది ఏర్పడింది, లేవగానే మొఖాల్లో పుండు లాంటిది. విపరీతమైన బాధతోటి ఆ యొక్క నిర్ణయాన్ని విరమించుకొని వెనుదిరిగాడు, అయితే అదే గుర్రం మీద అతను మరణించాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా
ఈ సందర్భంగా మరొక ఆయతను కూడా అవతరింపజేశాడు. సభా అమ్మిన్కుం మన్ అసర్రల్ ఖౌల మన్ జహరబి హత్తా బలగ వమా దుఆల్ కాఫిరన ఇల్లా ఫీ దలాల్. ఇది కూడా అతను మనసులో దాచిన విషయాలు కదా ఇవన్నీ. కనుక అల్లాహ్ సుబ్హానాహు వతాలా అంటున్నాడు, మీరు మనసులో హృదయాల్లో ఏది మీరు దాచుకున్నా ఆ హృదయంలో ఉన్న గుండెలో ఉన్న గుట్టును సైతం బయట పెట్టగలిగేవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానాహు వతాలా. ఇక చివరి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, చివరి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కొందరు ముష్రికులు వచ్చి విగ్రహాలకు వచ్చి, సరే మీరు మిమ్మల్ని మీరు దైవ ప్రవక్తగా భావించుకుంటున్నారు కదా, మీపై దైవవాణి వస్తుందని మీరు అంటున్నారు కదా, సరే సులైమాన్ అలైహి ఇస్లాంకి అల్లాహ్ సుబ్హాన్ గాలిని అధీనం చేశాడు, అలాగే అల్లాహ్ సుబ్హాన్ ఈసా అలీ ఇస్లాంకి తన యొక్క అనుమతితోటి మృతుల్ని బతికించే యొక్క ఒక మహిమని అల్లాహ్ సుబ్హాన్ ప్రసాదించాడు, మూసా అలీ ఇస్లాంకి సముద్రాన్ని అల్లాహ్ సుబ్హాన్ కైవసం చేశాడు. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ చేతుల మీద జరిగిన యొక్క మహిమలు కదా. మరి మీరు ప్రవక్త అయితే మీరు కూడా మా కోసం కొన్ని పనులు చేసి పెట్టాలి. అందులో ప్రథమమైన ఒక పని ఏమిటంటే, ఈ కొండలు నాటి కింద కొండలన్నీ పిండి చేసేసి మా కోసం వ్యవసాయ పొలాలుగా మార్చేమను, అలాగే వీటి మధ్య సెలయలు ప్రవహింపజేసేమను. రెండో యొక్క మాట ఏమంటే, మా తాత ముత్తాలు చచ్చిపోయారు కదా, నువ్వు చెప్తుంటా కూడా మరణం తర్వాత మీకు తెలుస్తుంది, మరణం తర్వాత మీకు తెలుస్తుంది అని వాళ్ళందరినీ బతికించే అక్కడ ఏం జరిగిందో అడుక్కొని మేము ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. సరేనా, ఇది రెండో. మూడోది అంటే, నువ్వు కూర్చున్న చూడు ఈ పెద్ద బండరాయి, కానీ రాయి పెద్దది ఉంటుంది కదా ప్రాంతాల్లో పల్లెలు ముఖ్యంగా, ఆ మొత్తం రాయిని బంగారంగా మార్చేమను. సరేనా, మేము ఎండాకాలంలో వేసవి కాలంలో వెళ్ళి వర్తక యొక్క బుందాలు తీసుకెళ్లి బాధపడమని తప్పుతుంది. ఇలాంటి కొన్ని ప్రతిపాదనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వారు పెట్టారు. పెట్టినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ ఉన్నారు. అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త అనేది అల్లాహ్ సుబ్హాన తాలా తప్పింది. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ ఇవన్నీ ఇస్తానన్నాడు, అయితే ఒక మాట అన్నాడు, ఇవన్నీ మీకు ఇస్తే కరుణ తలుపులు మూసివేయబడి, కరుణ తలుపులు మూసివేయ, కనుక నేను వీటన్నిటి వదిలేసి కరుణ తలుపుని ఎన్నుకున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదే సందర్భంలో ఈ ఆయత అవతరించింది. అదేమిటంటే, వలవ్ అన్న ఖురాన్ సుజ్జిరత్ బిహిల్ జిబాల్, ఒకవేళ ఖురాన్ ద్వారా ఒకవేళ పర్వతాలు నడిపించబడిన, మరణించిన వ్యక్తులు బతికించి లేపబడి నడిపించబడిన, లేదంటే భూమిని చీల్చేయబడిన, ఇవన్నీ అసాధ్యాలేమీ కాదు. అల్లాహ్ సుబ్హాన తాలా సర్వం చేయగల సర్వశక్తివంతుడు అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయడం అనేది జరిగింది. కనుక ఇది అల్హమ్దుల్లా ఈ సూరా యొక్క నేపథ్యం. ఇవి ఇదితో పాటు చాలా విషయాలు అనేది ఈ సూరాలో ఉన్నాయి. కనుక మనం మరింత అధ్యయనం చేసి దీని గురించి కూలంకషంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటి ఒక సద్భాగ్యాన్ని సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ కలుగజేసి సౌభాగ్యవంతమైన జీవితాన్ని అల్లాహ్ సుబ్హాన తాలా గడిపేలా మనందరినీ దీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ